శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి మత్తయి సువార్త మొదటి అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక, ఆమేన్. క్రీస్తు జననమును గూర్చి ధ్యానం చేస్తూ ఉంటే మన దృష్టి మరియ తర్వాత యోసేపు వైపుకు మరలుతుంది. లోకనిందకు భయపడకుండా, ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియ దేవుని చిత్తానికి సమర్పించుకొని దేవుని ప్రణాళికకు సహకరించింది. క్రీస్తునాథుని ఈలోక జన్మకు మరియ తర్వాత దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నవాడు యోసేపు. పరిశుద్ధ గ్రంథములో యోసేపును గూర్చి ఈ విధంగా వ్రాయబడింది, యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. మరియ గర్భవతి అనే వార్త ఆనోట తాను ప్రధానం చేసుకున్నటువంటి యోసేపుకు కూడా ఈ వార్త తెలిసిపోయింది. అయితే యోసేపు నీతిమంతుడై ఉన్నాడట, ఆ కారణం చేత మరియను అవమానపరచడం ఇష్టం లేక రహస్యంగా విడనాడనుద్దేశించి ఉన్నాడు అని వ్రాయబడింది. ప్రియమిత్రులారా, చెడిపోయిన స్త్రీ అని ఈ లోకము మరియపై ముద్ర వేసింది. ఆ మాట యోసేపు కూడా నమ్మేశాడు, కారణం మరియ గర్భవతి అయింది గనుక. ప్రియమిత్రులారా, లోకనిందకు భయపడకుండా దేవుని చిత్తానికి మరియ సమర్పించుకుంటే యోసేపు తనకు ఎదురయ్యే సకల అవమానాలని నిర్లక్ష్యము చేసి దేవుని మాటకు యోసేపు కూడా లోబడ్డాడు. మరియను విడనాడాలనేటువంటి ఉద్దేశం కలిగిన వాడై ఉంటుండగా స్వప్నమందు దేవుని దూత యోసేపునకు ప్రత్యక్షమై, యోసేపు నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు, ఆమె గర్భవతి, పరిశుద్ధాత్మ వలన ఇది జరిగింది, ఆమెను చేర్చుకో అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞకు శిరసు వంచి దేవుని ఆజ్ఞకు లోబడ్డాడే తప్ప ఎదురు తిరగలేదు. దేవుని ప్రణాళికలో యోసేపు పాత్ర కూడా చాలా ఉంది. మరియను 10 మందిలో పెట్టి యూదుల సాంప్రదాయ ప్రకారంగా ఆమె మార్గము తప్పింది అనేటువంటి నిందను ఆమె మీద వేసి ఆమెను రాళ్లతో కొట్టి చంపవచ్చు. కానీ యోసేపు వేవీ చేయలేదు. ఈలోగానే దేవుడు తన దూత ద్వారా దర్శనమిచ్చి కలలో మాట్లాడారు. ప్రియమిత్రులారా, దేవుని ఆజ్ఞకు లోబడడానికి ఎంతమాత్రమూ ఆలస్యము చేయని లక్షణము యోసేపుకు ఉంది. చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, దేవుడు నీకు ఆజ్ఞాపించిన ప్రకారము చేయడమే నిజమైనటువంటి ఆరాధన, నిజమైన విధేయత. దేవుడు మనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేయడానికి మనం పూనుకోవాల్సి వస్తే ఈ లోకంలో చాలా విషయాలను మనము నిర్లక్ష్యము చెయ్యాలి. యోసేపు దేవుని ఆజ్ఞను పాటించడానికి పూనుకున్నాడు. ఈ లోకము యోసేపును మరోలా చూడడం ప్రారంభించింది. ఏది ఏమైనా, ఎవరేమనుకున్నా, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని మాటకు నేను లోబడాలి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నేను చెయ్యాలనేటువంటి దృఢ సంకల్పంతో నిలబడ్డాడు యోసేపు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ప్రియ నేస్తమా,
క్రిస్మస్ అనే ఈ గొప్ప పండుగలో మనం దేవుని ఆజ్ఞ ప్రకారం నడవడానికి తీర్మానం చేసుకుందాం. లోకం ఏమన్నా అనుకోనియండి, ఎవరిన్ని మాటలైనా మనల్ని అన్నియండి, లోకనిందకు భయపడవద్దు. యోసేపు వలె దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచే ధన్యత దేవుని కృప మనకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్.